కొత్త పథకం ప్రారంభించరు సీఎం రేవంత్ రెడ్డి లక్ష రూపాయలు ఇచ్చే పథకం ఎవరైతే సివిల్స్కు రాష్ట్రం నుంచి రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఆర్థికంగా వెనుకబాటుకు గురై ఉంటారో అంటే అందరికీ కాదు ఎనిమిది లక్షల కంటే ఆదాయం తక్కువ ఉండాలి ఇంకా కొన్ని కండిషన్స్ పెట్టిరు ఈ కండిషన్స్ లోపల ఎవరైతే సివిల్స్కు ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్కు క్లియర్ చేసుకుంటారో వాళ్లకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారట గవర్నమెంట్ తరపు నుంచి ఈ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం అని ఒక పథకాన్ని ఈరోజు ప్రారంభించిర్రు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రం నుంచి ఎక్కువ సివిల్స్కు పోటీ పడాలి సివిల్స్ అధికారుల సంఖ్య పెరగాలి రాష్ట్రం నుంచి అనేది ఈ ఈ మెయిన్ కాన్సెప్ట్ తోటి ఈ పథకాన్ని తీసుకొచ్చామని కూడా చెప్పిరు రేవంత్ రెడ్డి మరి ఈ ఈ సందర్భంగా నిరుద్యోగుల ఇబ్బందుల దృష్ట్యానే మేము గ్రూప్ టూ వాయిదా వేసినామని చెప్పారు వీళ్ళు ఎక్కడైతే వీళ్ళు ఆందోళన చేసిర్రో పరీక్షల వాయిదా కోసం వాళ్ళు సగం గెలిచినట్టే అయితే వాయిదా పడలేదు గ్రూప్ టూ వాయిదా పడింది మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం జిందాయి మీడియా ఇప్పటి నుంచి చెప్తున్నాము డిఎస్సి వాయిదా పడే అవకాశం అయితే లేదు గ్రూప్ టూ ఖచ్చితంగా పడే అవకాశం ఉంది అని అది మనం అనుకున్నట్లే డిఎస్సి అయితే యథావిధిగా ఎగ్జామ్స్ నడుస్తున్నాయి గ్రూప్ టూ పోస్ట్పోన్ అయింది నిరుద్యోగుల ఇబ్బందుల దృష్ట్యానే మేము ఈ గ్రూప్ టూ వాయిదా వేసినాము అంతేకాకుండా ఈ అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ కూడా మేము ప్రకటిస్తాం మీకు నుంచి నిరుద్యోగులు ఎవరు ఆందోళన చెందొద్దు మేము చెప్పిన టైంకు చెప్పినట్లు పోస్టులన్నీ భర్తీ చేసుకుంటూ వెళ్తాం ఈ అసెంబ్లీ సమావేశాల్లో డ్యాప్ క్యాలెండర్ కూడా మేము ప్రకటించబోతున్నాం అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి ఇక యూపీఎస్సి తరహాలోనే టీజీపీఎస్సీలోనూ మేము పెను మార్పులు తీసుకురాబోతున్నాం అంటున్నారు మరి యూపీఎస్సీ కూడా ఇప్పుడు ఏం సరిగా లేదు మనం చూసినాం మనం యూపీఎస్సీలో జరిగినటువంటి అవకతవకలు అవి చూసినాం కాబట్టి మరి యూపీఎస్సీని కూడా ఇప్పుడు ప్రక్షాళన చేసే దిశగా పోతున్నారు మరి టీజీపీఎస్సి కూడా ప్రక్షాళన చేయాల్సిందే ఆల్రెడీ చేసిర్రు మరి ఈ ప్రక్షాళన సరిపోతుందా మరి ఇంకా ఎంత చేయాలనేది